కాలేజ్లో ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి మన కాలేజ్ ప్రిన్సిపల్ డొనేషన్స్ అని ఫీజులు అని లక్ష లక్ష ఫీజెస్ ఉంటాయి. ఇది ఒక బిజినెస్. ఇంకోటి ఏంటంటే మన ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ ఫీజు ఎలా అంటే ఒక అతను ఎగ్జామ్ రాశాడు, ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడు, ఎవాల్యుయేషన్ పెట్టాడు, ఎవాల్యుయేషన్ డేట్ వచ్చేసింది, నెక్స్ట్ సెమిస్ వస్తుంది, నెక్స్ట్ సెమిస్ వచ్చేసరికి కూడా ఎవాల్యుయేషన్ డేట్ రాదు, ఎవాల్యుయేషన్ డేట్ రాదు. ఇది మన బీసీకి తెలియదా తెలుసు, అది పిహెచ్డి చేశాడు అది తెలియదా తెలుసు, అది అయినా నాకు ఎందుకు ఇది ఒక బిజినెస్ కాబట్టి. ఇప్పుడు మీకు నార్మల్గా మీరు బయటికి వెళ్తే ఎక్కడైనా ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్. మీకు బాగా చేస్తుంది ఇక్కడ ట్యూషన్స్ అని వంటి కాలేజెస్ అని స్కూల్స్ అని ఇది ఒక బిజినెస్ చేసేసారు. మీకు 10 ఇయర్స్ బ్యాక్ చూసారనుకోండి నార్మల్గా ఏముండదండి, మా బాబు చేస్తున్నాడు. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మీ బాబు ఏం చేస్తుంటే, మా బాబు ఎంఎస్ కూడా చేశాడు కానీ జాబ్ లేదు, ఇలా తీయడానికి ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఏమంటే బీబీసీ యూజ్ చేస్తారు జోక్స్కి, దానికి యూజ్ చేశారు అంటే దానివల్ల మనకి వచ్చేది ఏం లేదు. మన కాలేజెస్లో ఏమంటే ఎక్కువ థీరీ ఎక్కువ ఉంటుంది, 60-70% మీరు చూసారనుకోండి థీరీ నేర్పిస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది మన కాలేజెస్లో, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అయితే ఎక్కడ లేదు. థీరీ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తారు కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఏమైతే మీకు ఇలా బిలియన్స్ ఆఫ్ పీపుల్ బిలియన్స్ స్టూడెంట్స్ మనకి జాబ్ లేకుండా తిరుగుతుంటాయి. రీసెంట్లీ నేను ఒక స్టూడెంట్ కలిసాను ఇక్కడ ఈసీ చదివాడు, 90%+ ఉన్నదండి గ్యాప్ డ్రైవర్గా చేస్తున్నాడు ఉపయోగం. ఇది మన ఇంజనీరింగ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం యూఎస్లో ఆస్ట్రేలియాలో యూకే కంట్రీస్ దగ్గర యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళామనుకుంటే ప్రాక్టికల్ ఎక్కువ నేర్పిస్తారు కదా, 50-50% మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి వాళ్ళు. మన దగ్గర వాళ్ళు థీరీ మార్క్స్ ఎలా చేయాలో నేర్పిస్తారు, ప్రాక్టికల్ ఎలా నేర్పించాలో నేర్పించారు. ఇది మన కాలేజ్ మన 2006-07లో 3,345 ఎక్స్ట్రా కాలేజెస్ వచ్చేసాయి ఇంజనీరింగ్ కాలేజెస్. నార్మల్గా మన ఏపీ స్టేట్లోనే 700 న్యూ కాలేజెస్ వచ్చేసాయి ఇంజనీరింగ్. కాలేజెస్ పెరుగుతున్నాయి కానీ స్టూడెంట్స్ మాత్రం జాబ్ పెరుగుతుంది. ఇయర్లీ 1.7 మిలియన్, ఇది 2014 లెక్క, ఇది ఇయర్లీ 1.7 మిలియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారు, అందులో 20-10% మాత్రమే జాబ్ పెరుగుతుంది, మిగతా 80%కి జాబ్ లేదు. అతను ఏం చేస్తాడు, ఈ మన కాలేజెస్ వాళ్ళైతే ఇలాగైనా ఇది డొనేషన్స్ అని అదే ఇది ఇవన్నీ డబ్బులు లాగేస్తారు, నెక్స్ట్ అతను ఎలాగో డబ్బులు పెట్టేసి జాబ్ చేయాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసారు జాబ్ తెలియదు, జాబ్ లేదు. ఎలా అంటే కాంపిటీషన్ చెప్పు, దీన్ని మనం మార్చాలంటే ఒకటే మనం స్టూడెంట్స్ మన మనమైతే ఎలా సఫర్ అయ్యాం, మన జూనియర్ సఫర్ కాకుండా ఈ కమిటీ ఫామ్ అయింది ఇంజనీరింగ్. మనం దీంట్లో చేంజెస్ ఏం చేయాలి, ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉండాలి ఫస్ట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫస్ట్ అండ్ ఫుడ్. ప్రాక్టికల్ లేకుండా మనకి ఏమంటాము, థీరీ చదివించి మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఏంటంటే మన కాలేజెస్లో ఏదైతే ఎక్స్ట్రా ఫీజ్ అని ఎక్స్ట్రా డొనేషన్స్ అని అదైతే తీసేసుకున్నారో అది కట్ చేయాలి. మన బాడీలో సోల్ లేకపోతే ఎలాగో మన స్టడీస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎలా. రఫ్లీ ఇండియాలో 600,000 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారంట, 600,000 అందులో జాబ్ దొరికింది 10%. ఇది కూడా ఎలా, వాళ్ళు కొద్దిగా ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఒక సర్వేలో 2014లో సర్వే జరిగింది, ఆ సర్వేలో ఏం చేసిందంటే నార్మల్గా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ బేసిక్ ఇంగ్లీష్ 1.3% స్టూడెంట్స్కి వచ్చాను అది ఇండియాలో. బేసిక్ ఇంగ్లీష్ లేకపోతే మీకు జాబ్స్ ఎలా దొరుకుతాయి. ఇప్పుడు మామూలు గౌర్ ఉంది, ఈ గౌర్ నుంచి ఒకేసారి 100 స్టూడెంట్స్కి మనం లోకల్ పంపించగలమా, పంపించలేము. అలానే మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలా అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి కదా, ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే నా సార్ మ్యానుఫ్యాక్చర్. సో ఇవన్నిటికి మన సొల్యూషన్ ఏమంటే మనం మన ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు కదలాలి, అందరితో కదలాలి. ఈ దాని ఈ
కమిటీ ఏదైతే ఉందో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి పోరాడడానికి ప్రారంభం. సో మీ అందరి నుంచి సపోర్ట్ వస్తుందని నేను